సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి తాండాకు చెందిన ఆదివాసీ బాధిత మహిళను ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పరామర్శించారు. ఇటువంటి ఘటన బాధాకరమన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చెంచు మహిళపై జరిగిన దాష్టికాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు. నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాశవికంగా దాడి చేసి అవమానీయంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పాశవిక ఘటన జరిగిన వెంటనే స్పందించామని, జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులకు ఫోన్ చేసి నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. మొలచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు, అందులో చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా కిందికి భయంకరమైనటువంటి, అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ ఎస్ఐతో నలుగురితో మాట్లాడి, ఎవరైతే ఈ యొక్క దాడికి, ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు, నలుగురి పైన కేసు గుర్తు చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంకం, మన వాళ్ళకే కళంకం చాలా జరుగుతా ఉంది. కుమారు వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది, ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చేవారు దాఖలు చేసి, ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేయించే దాఖలు చేసి, వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు, ఆ 3 పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించాలని చెప్పి, వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాలా ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే కార్యం చేస్తూ, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీ తోటి పైకొచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వ ప్రభుత్వంగా చేస్తూ, వ్యక్తిగతంగా కూడా మంచి అభిప్రాయం చేస్తాం. అన్ని విధాలు 4 రకాలు చేస్తాం. ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా, ఇక్కడ ఇంకోసారి జరిగినా, ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు, చట్టపరంగా అన్ని కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తాను.